జొన్నవాడ దేవస్థానం తిప్ప మీద 20 సంవత్సరాల నుంచి ఒక శివ భక్తురాలు ప్రతిరోజు శివనామాన్ని స్మరిస్తూ పూజలు చేస్తున్నారు. అది చూసిన ఒక శివ భక్తుడు ఒక సంవత్సరం కిందట ఒక శివలింగాన్ని అక్కడ స్థాపించాడు. అక్కడ ఎండకు వాన గాలికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ భక్తురాలు తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఒక చిన్న గుడిగా కట్టాలని కోరారు. నా శేష జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను అని తెలిపారు. దాతలు ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే ఈ నెంబర్కు డబ్బులు పంపగలరు అని పేరు బెడ్రగుంట రాము, అకౌంట్ నెంబర్ 541010010569 4, IFSC కోడ్ UBIN 0800546, फोन पे गूगल पे 9573897404 की తెలియజేయగలరు. వచ్చి 20 సంవత్సరాలు అమ్మవారి సేవ పట్టు సాగి ఈ జొన్నవాడకు వచ్చి 20 సంవత్సరాలు తిప్పపైన జొన్నవాడ తిప్పపైన కొండ మీద ఈ ఒక్క సేవ నాయన పార్వతీ పరమేశ్వరుల సేవ చేస్తున్నాను. ఈ సేవ చేసేటప్పుడు ఒక భక్తుడు వచ్చి ఇక్కడ స్వామివారికి అంత నీడ ఏర్పంచాడు. ఈ నీడ ఏర్పంచిన దాంట్లో ఎండ గాలి వాన పడుతూనే ఉంటుంది. దీంట్లో అయినా కానీ ఆ పరమేశ్వరుని నమ్మి సేవ చేస్తున్నాను. ఎవరైనా కానీ దాతలు వచ్చి ఈ నాయనికి ఈ గుడి రూపకంగా చూపించి ఎవరైనా మహానుభావులు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఉండి కొండ మీద శివాలయం ఉందని చెప్పారు. ఒక 3 నెలల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. కొంచెం మానసిక ప్రశాంతంగా బాగుంటుంది. ఈ దేవాలయం డెవలప్కి నేను సహాయం చేస్తున్నాను. 10 మంది వచ్చి ఇంకా ఇక్కడ సహాయం చేయాలా, ఈ గుడి కొంచెం అభివృద్ధి చేయాలా అని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star 9 Live.